Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు 7 లక్షలు, చంద్రబాబుకు 50,000. వైసీపీ మంత్రులు, స్పీకర్ రిక్వెస్ట్ ఇందుకే. ఎవరు అవునన్నా కాదన్నా ఇటీవల జరిగిన ఎన్నికలలో ఈవీఎంల ద్వారా లక్షల సంఖ్యలో ఓట్లు ట్యాపరింగ్ జరిగిందనే వాదన ఓ వర్గం నుంచి బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఓ సంస్థ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఒక ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 49 లక్షల ఓట్ల ట్యాపరింగ్ జరిగిందనే చర్చ విపరీతంగా జరుగుతోంది. సీఎంగా ఉన్నప్పుడు జగన్ కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, కానీ అది 11 స్థానాలకు పరిమితమయ్యేటంత మాత్రం కాదంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎలా తొంగలోకి తొక్కారో తెలిసి కూడా 2024లో ప్రజలు మరోసారి ఎలా మోసపోవడానికి సిద్ధంగా ఉంటారని ఇంకొంతమంది నిలదీస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జనాలలో జగన్కి ఉన్న క్రేజ్ వేరని, పేదలకు జగన్ అంటే ఉన్న ప్రేమ అంతా ఇంత కాదని, కరోనా కష్టకాలంలో కూడా సాకులు వెతుక్కోకుండా భయమేస్తోంది అంటూ అసెంబ్లీ పెర్ఫార్మెన్స్ చేయకుండా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చిన 15 రోజుల నుంచి హామీలు అమలు చేశారు. పైగా అప్పటికి చంద్రబాబు దిగిపోతూ ఖజానాలో ఉంచింది 100 కోట్లు మాత్రమే కాగా 2 ఏళ్ల పాటు కరోనా ఖజానాకు చెక్ పెట్టిన పరిస్థితి. అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడడంతో జగన్కి జనాలలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఈ విషయం తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ మంత్రులకు తెలిసొచ్చిందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే వైఎస్ జగన్ అసెంబ్లీకి గైరహాజరవుతున్న సంగతి తెలిసిందే. తనకు మైక్ ఇవ్వరని, తనకు ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడే అవకాశం ఉండదని జగన్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మంత్రుల నుంచి స్పీకర్ అయ్యన్న పాత్రుడు వరకు ప్రస్తుతం జగన్ని బుజ్జగించే పనులు ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ అసెంబ్లీకి రావాలని మంత్రుల నుంచి స్పీకర్ వరకు రిక్వెస్టులు చేస్తున్నారని అంటున్నారు. అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రులు చెబుతూ ఉండగా ఆ విషయంలో తనది బాధ్యత అన్నట్లుగా స్పీకర్ అయ్యన్న భరోసా ఇస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఉన్న ఫలంగా ఏపీలోని మంత్రులకు, స్వయంగా స్పీకర్కు జగన్ అసెంబ్లీకి రావడం అనే అంశంపై ఇంత శ్రద్ధ ఆసక్తి ఎందుకు వచ్చిందబ్బా అనే ప్రశ్నలు హల్చల్ చేయడం మొదలుపెట్టాయి. అయితే దీనికి పెద్ద కారణం ఉందని, ఇటీవల జగన్ పెట్టిన ప్రెస్ మీటే అదని చెబుతున్నారు. అవును, ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసి అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. అయితే సరిగ్గా అదే సమయంలో జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, శ్వేతపత్రాలపై నిప్పులు కెక్కారు, అసలు లెక్కలు ఇవ్వంటూ కొన్ని విషయాలు బయటపెట్టారు, చంద్రబాబుని కడిగి పారేశారు. ఈ సమయంలో 2 విషయాలను మీడియా ప్రసారం చేసింది. అయితే ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాన్ని, అందులో చంద్రబాబు ప్రసంగాన్ని ఆన్లైన్లో చూసి నవ్వారు. 50,000 పైచిలుకు మాత్రమే ఉండగా జగన్ ప్రెస్ మీట్ని మాత్రం 7 లక్షలకు పైగా వీక్షించారు. దీంతోనే కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడిందని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ఇదే కంటిన్యూ అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూసేవారు తగ్గిపోవడంతో పాటు సరిగ్గా అదే సమయంలో జగన్ ప్రెస్ మీట్లు చూసేవారి సంఖ్య విపరీతంగా ఉండడం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపించడమే కాదు, పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారట. దీంతో మార్పు దిశగా చేసిన ఆలోచనలో భాగంగా కూటమి మంత్రులు జగన్ను రిక్వెస్ట్ చేస్తున్నారని, స్పీకర్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా జగన్ని బుజ్జగిస్తున్నారని అంటున్నారు.